అండి. నా పేరు దిలీప్ అండి. నేను రావులపల్లి నుంచి వచ్చానండి. ఇక్కడ నాకు బెడియాటిక్ సర్జరీ జరిగిందండి హాస్పిటల్లో. నేను నాకు వచ్చి హెవీ వెయిట్ ఉన్నాను, 139 కేజీస్ ఉన్నానండి హాస్పిటల్కి వచ్చినప్పుడు. తర్వాత చాలా డైట్లు చేశాను నేను మధ్యలో, న్యూట్రిషన్ కానీ వేరే వాకింగ్ కానీ వేరే చేశాను, కానీ ఏది చేసినా నాకు ఇది అవ్వలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చి నేను అదే హాస్పిటల్ ఇక్కడ చూపించుకుని వెళ్ళిపోయినప్పుడు సమ్ ఇన్సూరెన్స్ ప్రాబ్లం అంటే క్లెయిమ్ అవ్వలేదు. ఇంకా అప్పుడు వదిలేసి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇంక ఇయర్ అప్పుడు వచ్చి సర్జరీకి ప్రిపేర్ అయితే 3 డేస్ ముందు లిక్విడేట్ అది పెట్టారు. తర్వాత ఇప్పుడు సర్జరీ అయింది, ఇప్పుడు నాకు బాగానే ఉంది. లిక్విడేట్స్ ఇస్తున్నారు. నేను సర్జరీ అయిన సెకండ్ డే నేను లేచి నడిచాను. ఇప్పుడు 100 ml 50 ml స్టార్ట్ చేశారు, 100 ml అలా నాకు లిక్విడ్స్ ఇస్తున్నారు. నేను లేచి బాగానే నడుస్తున్నాను. నాకు ఇప్పుడు నేను ఉన్న ముందు దానికంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. ఇక్కడ నీట్నెస్ కానీ హాస్పిటల్ కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఎవ్రీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేయించడం, బాయ్స్ కూడా బాగా క్లీన్ చేయడం, విసుక్కోకుండా మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేయడం, బెడ్షీట్స్ అవి ఎవ్రీ మార్నింగ్ మార్చడం, దాంతోపాటు సూపీరియర్స్ వచ్చి అడగడం ఎలా చేశారు ఏం చేస్తున్నారు, రూమ్ అన్ని క్లీన్ చేశారా, సిస్టమ్స్ అయితే చాలా బాగా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎవ్రీ 30, 10 మినిట్స్, 15 మినిట్స్ ఒకసారి వచ్చి డైట్ కానీ లిక్విడ్స్ ఇవ్వడం అన్నీ కూడా టైం టు టైం చేశారు. డాక్టర్ గారు అయితే చాలా సూపర్గా చూసుకున్నారు. సో డాక్టర్ గారు చెప్పిన దాంట్లో ఇంకా ఆయన సొంత మనిషిలా చూసుకొని ప్రతిదీ ఎవ్రీడే వచ్చి 2 టైమ్స్ 3 టైమ్స్ మనం పలకరించి వెళ్ళారు. ఎలా ఉంది ఏంటి సార్, బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ కూడా వచ్చి మాట్లాడడం, మేడం దేవి మేడం కూడా వచ్చి వెంటనే చూడటం చేయడం, కింద సార్ దగ్గర మేడం రాణి గారు కానీ అందరూ కూడా చాలా బాగా మనల్ని రిసీవ్ చేసుకోవడం, ఆన్సర్ చేయడం, మనకి ఏదైనా డౌట్ వస్తే క్లియర్ చేయడం. సార్ కూడా చాలా బాగా చేశారు సర్జరీ. నా బయట మా ఫాదర్ వాళ్ళు చూశారు ఏం చేశారు అనేది, వీడియో కూడా చూపించారు మా ఫాదర్ వాళ్ళకి, చాలా బాగా చేశారు. బిఫోర్ సర్జరీ వచ్చి నా వెయిట్ 139 కేజీస్. సార్ లిక్విడ్ డైట్ అది ఇచ్చి హాస్పిటల్ తర్వాత సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 132 కేజీస్ ఉంది. థ్యాంక్ యూ రామ్మోహన్ సార్.